हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, वीडियो मन आंध्र प्रदेश अदे विधा के संबंधी पोस्टल जीडीएस फलता इंतक मुदे रिज का जरिए चाल मंदी फलताल कोसमें वेट। सो वेट प्रति वीडियो ने खत लाइक यूजो वार शेयर अंड सब्सक्राइब रेगुलर जॉब अपडेट्स अंत। सो దీనిలో కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉందని చూద్దాం। ఇక్కడ నేను తెలంగాణకు సంబంధించినటువంటి PDF అయితే తీసుకున్నాను। మనకి ఇంతకు ముందే సైట్ లో ఆంధ్రప్రదేశ్ అదే విధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఈ GDS ఫలితాలకు సంబంధించినటువంటి PDF అయితే అప్డేట్ చేశారు। సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మనకు తెలంగాణకు సంబంధించినటువంటి PDF। సో ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వైస్ గా ఇవ్వడం జరిగింది। అదే విధంగా మీరు అప్లై చేసినటువంటి ప్లేస్ గావచ్చు అండ్ దానికి సంబంధించినటువంటి అది SO నేమ్ గావచ్చు BO నేమ్ ఈ విధంగా అయితే ఇచ్చారు। సో మీరు ఏ పోస్ట్ అక్కడ సెలెక్ట్ అయ్యారనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। ఆ దానికి సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించి అది ఎక్కడి నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ నేమ్। सो को मंदिर जीडीएस एबीपीएम को कदा सो आधा इव जरिए अदे विधि नंबर आफ पोस्ट अगर इन दाखान संबंधी रजिस्ट्रेशन नंबर सो सेलेक्ट पर्सन अंड इक आ पर्सन ए कैटगरी कैलक्ट एंत पर्सेज मन पीडीएफ क्लियर मेन जरिए। सो मन कट आफ चूस इक चूस ईवन एसटी पर्सन नियरली 95% मार्क्स वाले जॉब अच्छे राव जरिए। अदे विधि इकड़ यूआर 95.3% मार्क्स వచ్చినటువంటి వ్యక్తికి కటవడం జరిగింది। అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఇది మీకు తెలిసినటువంటిదే అప్లై చేసినటువంటి ప్లేసెస్ లో వాళ్ళకంటే తక్కువ గనుక ఉన్నట్లయితే సో అక్కడ 93-94 వచ్చినా కూడా వాళ్ళకి అచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది। సో అందుకని ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్టీ 95 ఇక్కడ యూఆర్ కూడా 95.3 వచ్చిందంటే అంటే ఇక్కడ మీరు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు సో అంటే ఇక్కడ ఎస్టీ కేటగిరీలో అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్టుగా మనం చూడవచ్చు। అట్లా చూసుకుంటే వెళ్తే ఇక్కడ ఓబీసీ లో గనుక చూసినట్లయితే 95% అనేది మనకు కట్ ఆఫ్ కనబడుతుంది। ఇది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఎస్సీ లో కూడా మనకు 95% అనేటువంటి 95% మార్క్స్ వచ్చిన వాళ్ళకే జాబ్ అయితే రావడం జరిగింది। మీరు ఇక్కడ చూడవచ్చు పార్టిక్యులర్ ఇక్కడ 95 ఉంది, ఇక్కడ కూడా ఓబీసీ కూడా 95 ఉంది। అంటే ఆ ప్లేసెస్ లో వీళ్ళు అప్లై చేసినటువంటి ప్లేసెస్ లో सो एक्कुव मंदी पर्सेंटेज एक्कुव उन्नटुवंटि व्यक्तुलु उंटे गनुक अक्कड कोंत कट आफ अनेदि पेरिगेटुवंटि चांस अयिते उंटुंदि। अयिते मीरु इक्कड कट आफ इंका अब्जर्व चेसिनट्लयिते पीडब्ल्यूडी क्यांडिडेट्स कैते 92-93 वच्चिन कूडा मनकु रावडं जरिगिंदि। 91 वच्चिन कूडा इक्कड मीरु चूसिनट्लयिते 19th कालम चूसिनट्लयिते हैदराबाद जिल्लाकु संबंधिंचि 91.83 वच्चिनटुवंटि अभ्यर्थि कूडा इदि पीडब्ल्यूडी सी कैटगरीलो उन्नटुवंटि अभ्यर्थिकि जीडीएस बीपीएम पोस्ट अयिते इक्कड रावडं जरिगिंदि। सो इट्ला चूसुकुंटे वेल्ते मनकु पीडब्ल्यूडी उन्न वाळ्ळकु 93 सो 93 వచ్చిన వాళ్ళ కూడా వచ్చింది। కాకపోతే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే యూఆర్ క్యాండిడేట్ కింద సో మనకు 23 గనుక చూసినట్లయితే 93.14 నటువంటి అభ్యర్థి కూడా జాబ్ అయితే రావడం జరిగింది। అంటే మినిమం 93 ఎబో 91-92 అనేటువంటిది పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అయితే వచ్చింది। అండ్ ఇక ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్న వాళ్ళ కూడా 93% వచ్చిన వాళ్ళకైతే జాబ్ అయితే కొన్ని ఏరియాల్లో రావడం జరిగింది। ఎబో 90 అనేది మనం ఇక్కడ చూడవచ్చు, 90 బిలో అయితే ఎక్కడ కనబడలేదు। सो पीडब्ल्यूडी कैंडिडेट ఉన్న వాళ్ళకు 91-92 అదే విధంగా ఎస్సీ ఎస్టీ ఉన్న వాళ్ళకు ఒక్కొక్క దగ్గర 95-93 కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగింది। అక్కడ అప్లై చేసేటువంటి ఆ పోస్ట్ కున్నటువంటి ఎక్కువ మంది అంటే ఎక్కువ మంది ఎక్కువ మార్క్స్ వచ్చినటువంటి మంది ఆ పోస్ట్ గనుక అప్లై చేసినట్లయితే అక్కడ కొంత కట్ ఆఫ్ అనేటువంటిది పెరిగింది అనేది మనం ఇక్కడ చూడవచ్చు। సో పూర్తి పీడిఎఫ్ లింక్ మీకు కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను। మినిమం 95% అనేది ఎక్కువగా ఉంది, ఎక్కడన ఒక దగ్గర 93-92 అట్లా ఉంది। అది కొన్ని కొన్ని కేటగిరీస్ లో పిడబ్ల్యూడి కావచ్చు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ లో మాత్రమే తక్కువగా ఉంది। ఇది మనకు తెలంగాణకు సంబంధించిన పిడిఎఫ్, నేను కింద డైరెక్ట్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని అయితే చూడండి। సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ చేయండి। సో పూర్తి మొత్తంలో దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది కావాలనుకుంటే డిస్ట్రిక్ట్ వైస్ గా కింద నాకు కామెంట్ చేయండి। సో ఆ విధంగా కూడా మొత్తం దీనిని ఒకసారి నేను స్క్రూటినైజ్ చేసి సో ఎట్లా ఏ డిస్ట్రిక్ట్ లో ఎంత వచ్చిందనేది కూడా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను। సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ।